ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం తపస్కాల సందేశంలో పదహారవ అంశంగా ఈరోజు మనం తపస్కాలము మౌన కాలం మౌనంగా ఉండే కాలము అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి నిన్న నేను ముత్తంగి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట సో వాళ్ళకి చెప్పాను వడకానికి వస్తారు కదండి చాలా మంచిది అనమాట నేను చెప్పాను అన్నం తినకపోవడమే కాదు మీరు ముందు నోటికి మౌనంగా ఉండండి మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో ఆయన అద్భుత కార్యం చేస్తాడండి మౌనం అంటే నోటికి మౌనం అని కాదండి నేను చెప్తాను నిన్న రాత్రి ఒక సోదరి నాకు ఫోన్ చేశారన్నమాట చేసి ఇలా మోసం జరిగింది మా ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు నా భర్త వాళ్ళ చెల్లి కొడుక్కి తొంభై నాలుగు లక్షలు వడ్డీ కోసం అని ఇచ్చారు ఇంకా ఆయన బిజినెస్ చేస్తానని చెప్పి ఒక్కసారి రెండుసార్లు వడ్డీ ఇచ్చేసి అసలే ఇవ్వలేదు అని చెప్పి ఇది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంది అమ్మ ఇప్పుడు లేదు నాన్న చనిపోయాడు అమ్మ వాళ్ళ ఇల్లు నాకు ఇచ్చిన ఇల్లు ఒక్కతే కూతురు అనమాట ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు బ్యాంక్లో వేసుకొని ఇంకా దాంతో మేము బ్రతుకుదాము నుంచి డబ్బు వస్తుంది కదా వడ్డీ ఇంట్రెస్ట్ అని అయితే మా హస్బెండ్ ఇలా చేశారు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుక్కి అట్లా ఇస్తే ఇలా అయిపోయింది ఇంకా అప్పుడు అందరూ ఊరి వాళ్ళందరూ ఇంకా ఆయనను పట్టుకొని అలా చేయకూడదు తప్పు కదా అని చెప్పి మేనమామ డబ్బు అని అంటే ఏదో రెండు ఎకరాలు ఉంటే ఇచ్చి రాసిచ్చారు ఇంకా ఆ తర్వాత వీళ్ళు మరి ఏమేం చేశారో అక్కడ హ్యూమన్ రైట్స్ ఆమె వచ్చిందంట మీరు భయపడొద్దు నేను హెల్ప్ చేస్తానని ఆ ఎకరాల పొలం రాసిచ్చిన కాగితాలు తీసుకొని వెళ్ళింది అప్పుడు ఇంకా ఆమెను అడిగితే చాలా తిడుతున్నారంటే అలా తర్వాత తనేమో ఇంకా ఇలా మీడియాలో ఇచ్చేసింది ఇత ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటే మేము కూడా మీడియాలోనికి లోన్కి వెళ్ళమా మేము కూడా చెయ్యమా అంటే నేను అన్నాను వద్దమ్మా మీరు దేవుని నమ్మండి మౌనంగా ఉండండి మౌనంగా ఉండంటే మీరు ఇలా మీడియా దగ్గరికి వెళ్ళడము వాళ్ళ దగ్గరికి వెళ్ళడము రచ్చ చేయడం కాకుండా దేవుని నమ్ముకొని దేవుని సన్నిధులు అమ్మ కీర్తనలు అన్నీ చదువు ప్రభా నువ్వే న్యాయాధిపతివి ఏసయ్య నువ్వు అడ్వకేట్ నా పక్షాన మీరు మా కేసుని మీరు వాదించండి అని దేవుణ్ణి శుతిస్తూ ఉండమ్మా ఆమె చాలా భూత మాటలు తిడుతుందా అంటే అంటే నేను అన్న నువ్వు మాత్రం ఒక్క మాట కూడా జారకు దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మనం ఒక్క మాట కూడా జారకూడదండి నాకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బైబిల్ తీసి ప్రభా నువ్వేమంటావు నేనేం చేయాలని అడుగుతానండి ఎవరి దగ్గర పరిగెత్తాను ఇంకా ఎందుకంటే ఎవరు కూడా సహాయం ఎవరు చేస్తారండి మనకి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఓదారుస్తారు నాలుగు మాటలు మాట్లాడతారు తర్వాత వెనకాల ఇంకేదో మాట్లాడుకుంటారు ఇలా జరిగింది అని పది మందికి చెప్తారు కానీ సహాయం చేసేది ఆయనే సో బైబిల్ తీసినప్పుడు నలభై ఆరు కీర్తన పది వచ్చిన దేవుడు నాతో మాట్లాడారండి ఇంగ్లీష్లో చదివి అనమాట బీ స్టిల్ అండ్ నో ద టైమ్ యువర్ గాడ్ మన దాంట్లో సరిగ్గా లేదు కానీ ట్రాన్స్లేషన్లో బీ స్టిల్ అండ్ నో ద టైమ్ యువర్ గాడ్ అంటే మీరు మౌనంగా ఉండి నేను దేవుడను సర్వశక్తి మంతుడను సార్వభౌముడను అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడను నేను న్యాయాధిపతి అయిన దేవుడను న్యాయం జరిగించువాడను అని నన్ను నమ్ముకొని మీరు నా సన్నిధిలో ఉండండి అప్పుడు నేను మీకు న్యాయం చేస్తాను అంటారన్నమాట ఒక్కటి కీర్తన ముప్పై అండి మీరు చదువుకోండి అమ్మాయి కూడా అదే చెప్పాను అనమాట ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు మేమేం ఏం చేయాలి అని అంటే మీరు ఆ దేవుని స్థుతిస్తూ ఉండండి నేను చెప్తున్నాను తొంభై ఆరు ఆ మధ్యలో మేము వరంగల్ మాది మా అన్నయ్య ద్వారా అనమాట కొనుక్కోండి ఇక్కడ అంటే అసలు మేము ఇక్కడ హైదరాబాద్లో నేనైతే టీచర్ నాకు ఇంకా వేరే జ్ఞానం లేదండి టీచింగ్ చేస్తాను ఇప్పుడేమో బైబుల్ చెప్తాను ఈ లోక జ్ఞానం తెలీదు కొన్నాము అన్నయ్య కొనండి అంటే తర్వాత మేము చూసుకోవాలి మా హస్బెండ్ కూడా వీళ్ళు చూడలేదు అసలు పద్ధతి ఏంటి అని అప్పుడు మాకు తెలీదు మనం లీగల్ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యమండి ఈ రోజులలో సొంత తండ్రి కొడుకులైనా కూడా నమ్మడానికి లేదు ప్రతి చిన్న విషయంలో లీగల్గా మనం ప్రొసీడ్ కావాలన్నమాట ఇంకా మేము కొన్నాం కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అన్నమాట అన్నయ్య కూడా లేడు అన్నయ్య పిల్లలు ఇది మాది అని ఎందుకంటే రెండు వేల పది అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాలు అప్పటికి ధర వచ్చింది అనమాట మేము కొన్నప్పుడు అది బీడు అసలు దానికి ఏం పెద్ద విలువ లేదనమాట ఆ రిక్షా తొప్పుకుని వచ్చి కొనుక్కోండి అంటే కొన్నాం అన్నయ్య అన్నయ్య ద్వారా అసలు ఎవరో మాకు తెలియదు ఇంకా అప్పుడు వాళ్ళు వాళ్ళ అన్నయ్య పిల్లలు అనమాట ఎవరి దగ్గర కొన్న అన్నయ్య పిల్లలు ఇది మాది అని ఆక్రమించుకొని ఇంకా దాన్ని అమ్ముతూ ఉన్నారనమాట అప్పుడు మేము కోర్టులో కేసేసామండి రెండు వేల పదిలో చెప్తున్నాను ఇంకా నేను దేవు దేవా ఇదో నేను టీచర్గా పనిచేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాం అవన్నీ పేపర్స్ ఇంకా ఉన్నాయి అప్పటికి కూడా వాళ్ళు సైన్ చేసింది అవన్నీ కూడా ఉన్నాయి ఇలా నేను చెప్తున్నానండి మీరు ఇలా ఇతరులది మోసగించి డబ్బు తీసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసినా అవి నిలబడవండి శాపం వచ్చేస్తుంది ఒకరి కన్నీళ్ళు మీకు తగలకూడదు ఒకటో రాజుల గ్రంథం ఇరవై ఒకటిలో అక్కడ అహబ్ రాజు చిన్న నాబోతు చిన్న తోట అండి ఒక ఎకరం రెండు ఎకరాలు చిన్న రైతు కానీ ఆ అహబ్ రాజు భార్య ఆయనను చంపించి ఎందుకంటే రాజు భార్య రాణి అనమాట ఆయనను చంపించి ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకుంటుంది అనమాట ఎవరు మాట్లాడరు అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు అంత భయం అనమాట ఆ జెసిబెల్ అంటే కానీ దేవుడు నుంచి చూస్తారు కదండి అప్పుడు ఏలియా పంపిస్తాడనమాట ఏలియా ప్రవక్తను పంపించి ఒక అమాయకుడిని చంపి ఆయన ద్రాక్ష తోటను ఆక్రమించుకొని ఆ ద్రాక్ష గుత్తులు చూస్తే ఆనందిస్తున్నావు కదా ఆ బ్రాజుకి చెప్తాడనమాట ఏ చోట అయితే ఏ కుక్కలు ఆ అమాయకుడు నాబోతు రక్తాన్ని తాగాయో మీరు ఆయనను చంపినప్పుడు అవే కుక్కలు మీ రక్తాన్ని కూడా తాగుతాయని చెప్తున్నాడు దేవుడు అంతేకాదు ఇక నుంచి మీ కుటుంబంలో ఎవరైనా పొలంలో చనిపోతే రాబందులు పీకొని తింటాయి ఇంట్లో చనిపోతే అంటే పట్టణంలో చనిపోతే మీ పిల్లలు కుక్కలు పీక్కొని తింటాయి అని చెప్పి మొత్తం మీ వంశాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించాడు మీ వంశంలో ఒక్కరు కూడా మిగలరు ఒక్క మగ మగపురుగు కూడా మిగలరు అని దేవుడు చెప్తారండి అలాగే జరుగుతుందండి అలాగే చేస్తాడు మనం అనుకుంటాం కదా ఆక్రమించుకొని తిన్నాము దౌర్జన్యం చేస్తున్నాము దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చారని అవినీతిని గెలిపించడము దుష్టులని గెలిపించడము అందరికీ తీర్పు ఉంటుందండి అందరికీ తీర్పు ఉంటుంది నేను మాట్లాడుతూనే ఉంటాను అక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు పైన ఉన్నాడు జడ్జెస్కి కూడా అడ్వకేట్స్తో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను మీరెలా తీర్పు తీరుస్తారో మీ తీర్పుని బట్టి మీకు తీర్పు ఇవ్వబడుతుంది అందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు పైన ఉన్నారని రెండు వేల పది నుంచి ఇప్పటివరకు అంటే పద్నాలుగు సంవత్సరాలు కదా ఎన్నిసార్లు కదా కోర్టుకి వెళ్ళడము కానీ అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం నేను ప్రార్థించేదాన్ని ప్రభా నన్నెందుకు ఈ కోర్టులోకి తీసుకొచ్చారంటూ నువ్వు ప్రార్థించమ్మా ఇక్కడ అడ్వకేట్స్ తర్వాత జడ్జెస్ అందరినీ ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు న్యాయం కొరకు పోరాటం చేయాలి అందరికీ న్యాయం జరగాలి నిర్దోషులకి అవినీతి గెలవకూడదు నీతిని గెలిపించే వాళ్ళుగా వీళ్ళు ఉండాలి అలా అని అట్లా ప్రార్థించేదాన్ని అండి మన అడ్వకేట్ చెప్తున్నారండి మా హస్బెండ్కి మనం పనిచేశాము మరి మీ మిస్సెస్ ప్రార్థన వల్ల మీరు ఇది గెలిచారు అంటే ఒక అన్యుడు మన దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారండి నాకు గుర్తుంది మీరు ఇలా చెప్పాలంటే నేను చెప్పాను నేను చెప్పను అంతే అని చెప్పాను ఏమన్నా కానీ నేను అబద్ధం చెప్పనని చెప్ప సత్యమే వజయతే అండి నేను చెప్పానప్పుడు మా హస్బెండ్కి మన ఇండియా మోటో మీకు తెలుసా సత్యమే వజయతే బైబుల్ యేసుప్రభు అంటే మీకు తెలుసా సత్యం ఆయన అనమాట సత్యం ఇది ఒక మతం కాదండి సత్యము నీతి ప్రేమ కలిగి జీవించాలి మీరు నీతిగా జీవిస్తున్నారంటే అదే ప్రార్థన మీరు సత్యం మాట్లాడారంటే అదే ప్రార్థన అవినీతిగా జీవించారంటే అది సైతాన్ ఆరాధన అనమాట చీకటి పనులు చేస్తూ ప్రార్థనలు చేయడం దీక్షలు తీసుకోవడం కాదండి మీరు నీతిని గెలిపించాలి అడ్వకేట్స్తో కూడా నేను చెప్పాను మా అడ్వకేట్తో మీరు ఇచ్చే తీర్పు మీద మీకొక తీర్పు ఉంటుంది ఆయన తీర్పు తీర్చే ఆయన పైన ఉన్నాడు అని చెప్పి ఈ ఇన్ని సంవత్సరాలు అండి మాకు పద్నాలుగు సంవత్సరాలు నేను దేవుని మీద నమ్ముకొని ఉన్నాను ఎందుకంటే మేము డబ్బు ఇచ్చాము కానీ అది డాక్యుమెంట్స్ సరిగ్గా లేదనమాట మా అన్నయ్య సరిగ్గా చేయించలేదు మేము కూడా నిర్లక్ష్యం చేసాం పట్టించుకోవాల్సింది నాకు అసలే జ్ఞానం లేదు మా హస్బెండ్ కూడా పట్టించుకోలేదు మా పొరపాటు జరిగింది ప్రభా ప్రభు అదే అన్నారు ఇద్దరు సాక్షులు ఈ లీగల్గా ఏదైనా కూడా లీగల్ మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది లీగల్గా ఏమేం చేయాలి అవన్నీ మీరు చేయాలి ప్రార్థన కాదు కదా ఒకటే కాదు కదా లీగల్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి చిన్న విషయంలో కూడా కానీ నేను నమ్ముకున్నానండి నా కష్టార్జితం నేను టీచర్గా పనిచేసిన డబ్బు ప్రభా నెల నెల అప్పుడప్పుడు వెళ్ళి ఆ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను నేను ఊరికే అవినీతిగా వచ్చిన డబ్బు కాదు చివరికి అనుకున్నాను ఆ పేపర్స్ అన్నీ ఉన్నాయండి తొంభై ఆరులో ఆ టైంకి నేను కట్టిన పేపర్స్ డబ్బు నేను అనుకున్నాను చివరికి జడ్జికి చూపిస్తాం ఆ పేపర్లు ఎంత పాతగా అయిపోయినాయి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల అనమాట కానీ ఇప్పుడు దేవుడు మాకు జయాన్ని ఇచ్చారు ఎందుకు చెప్తున్నా అంటే సత్ సత్యమే అజయతి సత్యం గెలుస్తుంది మీరు దేవుణ్ణి నమ్మండి ఆయన సత్యమైన దేవుడు నీతిమంతుడు నీతిని గెలిపించే దేవుడు న్యాయాధిపతి దుర్మార్గులు ఉండరండి ముప్పై ఏడో కీర్తనలో అక్కడ మీరు చదివినట్లయితే దుర్మార్గులు పైకి వస్తున్నారు దుష్టులు అభివృద్ధి పొందుతున్నారు నేను నీతిగా ఉండడం వల్ల నాకు అన్ని కష్టాలే వచ్చాయి అని దావీద్ కూడా అనుకున్నాడు అంటండి ఏమంటాడంటే ఇక్కడ ముప్పై ఏడో కీతనండి నాలుగు ఐదు ఏడు వచనాలు మీ కొరకే నేను స్క్రీన్ మీద కూడా చదువుతాను మీరు తప్పకుండా ఇది ధ్యానించుకోనండి దేవుడు మీ పక్షాన యుద్ధం చేయాలంటే ముందు నాలుగో మాట ఏంటంటే మీరు ప్రభు వాక్యం నందు ఆనందించాలి తర్వాత భారం ఆయన మీదే మీరు మోపండి ఆయననే మీరు నమ్మాలి ఆయన తప్పకుండా చేస్తాడు మీరు ఆయన నమ్మితే ఆయన తప్పకుండా చేస్తాడు మూడవ మాట ఏంటంటే ముప్పై ఏడు కీర్తన ఏడో వచ్చినామండి మీరు ప్రభు ఎదుట మౌనంగా ఉండండి ఆయన మీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు అని ఉంటుంది అనమాట ఇక్కడ ఒకసారి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి తర్వాత నేను మీకు వివరిస్తాను దీని అర్థం ఏంటి అని ముప్పై ఏడో కీర్తనండి దేవుడు మీ జీవితంలో ఒక క్రియ జరిపించాలి అంటే మీరు మూడు విషయాలు చేయాలి అనమాట మొదటిది మీరు ప్రభు వాక్యం నందు ఆనందించాలి దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఆయన మీ కోరికలు తీరుస్తాడు తర్వాత రెండోది ఏంటంటే ప్రభు మీదనే మీ భారాన్ని వెయ్యండి మీరు ఆయనని నమ్మినచో ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు మూడోది ఏంటంటే దేవుని ఎదుట మౌనంగా ఉండండి ఆయన కృప కొరకు ఓపికతో వేచి ఉండండి ఈ మూడు మాటలండి మీరు రాసుకోనండి మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మీరు ఆనందించాలండి కీర్తన ఒకటో కీర్తన అనమాట దావిది రాసినవి ఇవన్నీ కూడా నూట యాభైలో ఐదు రాస్తాడు ఆయన రెండు రకాల గ్రూప్ మనుషులను గురించి చెప్తాడనమాట టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అనమాట ఒకరేమో దుష్ట బృందం అలా కూర్చొని ఎగతాలు చేస్తూ ఇతరుల గురించి తర్వాత అవినీతి పనులు చేస్తూ తింటూ త్రాగుతూ చీకటి పనులు చేస్తూ అబ్బా ఎంత బాగా దోచుకున్నాం ఎంత బాగా అభివృద్ధిలోకి వస్తున్నాం ఇంకొక గ్రూపు ఎవరిని ఎగతాలు చేయరండి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఆనందిస్తూ దాన్ని పాటిస్తారంట మీరు ఎప్పుడు దేవుని యొక్క గ్రంథం చదువుతూ మీరు ధ్యానిస్తూ పాటిస్తూ ఉంటే చిన్న విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటారండి మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది అనమాట ఇదో చూడండి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అంటున్నారు రెండు అంగీలు ఉంటే లేని వాళ్ళకు ఒకటి ఇవ్వండి ఆహార పదార్థాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి అని మీరు చదివినప్పుడు లూక మూడు పదిలో దాన్ని మీరు ఏం చేయాలి దాన్ని పాటించాలన్నమాట తర్వాత పన్ను కట్టేటప్పుడు మీరు న్యాయంగా ఉండండి యేసు ప్రభు కూడా పన్ను కడతారండి మీరు ఎవరికి ఏ అప్పు ఉండకూడదు రోమ పదమూడులో చెప్తారు ఎవరికి మీరు ఏ అప్పు ఉండకూడదు మీరు ఎవరెవరి దగ్గర తీసుకుంటే ఇచ్చేయాలి అప్పు పన్ను కట్టాలి అంటే పన్ను కట్టాలండి దేశానికి కట్టేది దేశానికి దేవాలయానికి కట్టేది దేవాలయం యేసు ప్రభు దగ్గర వచ్చి నానం చూపించి చక్రవర్తికి పన్ను కట్టాలా కరెక్టా కట్టొచ్చా అని అడిగితే చూస్తారు ఆ నానమివ్వండి అంటే దాని మీద ఎవరి పేరు ఉంది అంటే చక్రవర్తి చక్రవర్తి కట్టేది చక్రవర్తి కట్టండి దేవాలయం కట్టేది దేవాలయం కట్టండి అంటే పన్ను ఎవరికి ఏది కట్టాలో మీరు కట్టాలి అదే చెప్తున్నారు ప్రతి ఒక్కటి మీరు బైబిల్ చదివితే మీరు ఏది ఎవరికైనా పేదవాళ్ళకి అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ తీసుకోవద్దు నిర్గమ్మకాండ ఇరవై రెండు ఇరవై ఐదులో ఉంటుంది అన్నమాట తర్వాత మనం ఎవరికి ఏ అప్పు మీరు ఎవరికి ఏది అప్పు ఉండొద్దు ఒకే ఒక అప్పు ఏంటంటే మీరు ప్రేమ కలిగి జీవించడం అన్నమాట రోమ పదమూడు పదిలో చెప్తారండి ప్రేమ కలిగి జీవించుట ధర్మశాస్త్రంను నెరవేర్చుట మీరు ప్రేమగా జీవించారనుకోండి మీరు ఈ బైబుల్ అంతా చదవకపోయినా పర్వాలేదు ప్రేమగా జీవిస్తున్నారు అంటే బైబుల్ చెప్పేదంతా ఒకటే నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని కొంచెం అన్నం లేకపోతే అన్నం పెట్టండి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి అయితే ఒక్కటి నేను మీకు చెప్తానండి ఇక్కడ మీరు ఆయనని నమ్మాలి నమ్మాలి అంటే ఫుల్ ట్రస్ట్ అనమాట ఒకసారి నా ఫ్రెండ్ అండి మా హస్బెండ్కి ఫోన్ చేసి వాళ్ళ చెల్లెల పిల్లలకి ఒక స్కూల్లో అడ్మిషన్ కావాలని అడిగారు వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారు మా హస్బెండ్ అన్నారు నేను చెప్తాను చేపిస్తానని ఎందుకంటే ఆయనకి చాలా క్లోజ్ అనమాట ఆ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత వీళ్ళు నా ఫ్రెండ్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిందండి ఇంకో ప్రీస్ట్ అనమాట వెళ్ళి మా చెల్లి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ ఆ స్కూల్లో కావాలంటే ఫాదర్ చెప్పారంట సరే నేను వాళ్ళతో మాట్లాడతాను ప్రీస్ట్ చెప్తే తప్పకుండా వింటారు కదండి అప్పుడు ఆ ప్రీస్ట్ కూడా చెప్పారంట సో మా హస్బెండ్ చెప్పే లోపల ఆ ప్రీస్ట్ చెప్పారనమాట ఈయన ఫోన్ చేసి ఇలా ఇలా మరి ఆఫ్రికా నుంచి వచ్చారు అడ్మిషన్ కావాలి అంటే ఆ ఫాదర్ కూడా చెప్పారు తప్పకుండా ఇస్తానని మా హస్బెండ్కి చెప్పారంట అప్పుడు ఆయన కొంచెం బాధపడ్డారు నేను ఇప్పిస్తాను నా ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగారు అంటే నా మీద నమ్మకం లేనట్లే కదా మనము దేవుడు చేస్తారు అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రే చేయండి ప్రే చేయమంటే పర్వాలేదు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇంతమంది దగ్గర ఫా జీజస్ కూడా నన్ను అడుగుతారండి కొన్నిసార్లు ఏమా నువ్వు నా బిడ్డ కదా నా ప్రేమైన బిడ్డ నా వధువు అంటారు ఏస్ప్రో ను అడిగినప్పుడు నేను చేస్తాను కదమ్మా నువ్వు మళ్ళీ ఎందుకు వాళ్ళని వీళ్ళని ప్రైర్ చేయండి అని ఎందుకు అడిగావు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు నా మీద నమ్మకం లేదా ఆయన వాక్యం ద్వారా మాట్లాడేవాళ్ళు అనమాట నాతో చెప్పాను కదా అప్పుడు ఇదే మాట్లాడారనమాట ఏంటని మాట్లాడారంటే ఎషా ముప్పై అండి పదిహేను ప్రతిదినం రాసుకుంటాను అన్నమాట ఏంటంటే నేను మీరు నా యుద్ధకు వచ్చి నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలో మీ బలము ఇమిడి ఉన్నది అని తెలుసుకో కానీ మీరు అలా చేట్ల గుర్రాల మీద ఎక్కి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ప్రయత్నం అక్కడ ప్రయత్నం చేయాలని నన్ను నమ్మి నా దగ్గర ఉండండి అని చెప్తున్నారనమాట దావీది గురించి అండి దావీది ఎంత దేవుని నమ్ముతాడో ఎందుకంటే దావీది పుట్టినప్పటి నుంచి శత్రువులే అనమాట ఇరవై ఏడు కీర్తన చదివితే పదిలో నా తల్లిదండ్రులు నన్ను విడనాడిన ప్రభు నన్ను చీరదీసి పరామర్శిస్తాడు వాళ్ళ నాన్నకి ఎనిమిది ఒక కొడుకు అండి నాన్న ప్రేమించలేదు అమ్మ కూడా ప్రేమించినట్లుంది అందుకే అలా రాస్తాడు పెద్ద కొడుకులు మంచిగా చదివిస్తాడు సైనికుల్ని చేస్తాడు చిన్నవాడికి తెలియలేదు ఆవిధ కానీ కొరలు కాయడానికి పంపిస్తాడు ఒక జీతగానిలాగా అనమాట వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నా ప్రభువు నన్ను ప్రేమిస్తారు అని చాలా ప్రార్థనలు అండి దేవునితో ఎట్లాంటి ప్రార్థన అంటే ఆ తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత గోలియాతుని చంపి అప్పుడు సౌలు దగ్గర సైన్యాధికారిగా చేరుతాడు కానీ ఒకసారి వాళ్ళు యుద్ధం నుంచి తిరిగి వస్తుంటే స్త్రీలు వాళ్ళకి ఎదురొచ్చి హారతిస్తూ సౌలు వెయ్యి మందిని చంపాడు కానీ దావీదు పదివేల మందిని చంపాడు అని వాళ్ళు పాట పాడినప్పుడు సౌలు అసూయ వస్తుంది నేను రాజు ఈయన నా క్రింద పనిచేసి ఆయన నన్ను తగ్గించి ఈయన నచ్చించారు అప్పటి నుంచి ఇంకా దావీదిని చంపాలనుకుంటాడు ఆయనకి ఇంకా దుష్టాత్మ వస్తుంది కూతుర్నిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకొని ఆయన చంపాలనుకుంటాడండి ఇంకా అది భరించలేక దావీదు ఇజ్రాయేల్ దేశంలో ఉంటే ఇంకా నేను బ్రతకలేనని ప్రక్కన ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడండి అక్కడ ఫిలిస్తీయ రాజుకి ఈయన గురించి తెలుసు దావీది ఎంత ఎక్కడ యుద్ధానికి వెళ్తే దావీదే గెలుస్తాడని అయ్యా నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి అని రాజును అడిగితే రాజు ఆ ఫిలిస్తీ రాజు సిక్లాగ్ పట్టణాన్ని ఇస్తాడనమాట అప్పటికే దావీదు గుహల్లో ఉండి అక్కడుండి ఇక్కడ ఉండి పారిపోయి వచ్చిన వాళ్ళందరూ యజమానుల దగ్గర పారిపోయి వచ్చిన వాళ్ళు అందరూ ఒక ఆరు వందల మంది ఈయనకి ఫాలోవర్స్ ఉంటారనమాట సో వీళ్ళు ఆయనతో పాటు అక్కడ ఉంటారు అయితే దావీదు ఎప్పుడైతే ఈ సౌలు ఈయనను బాధపెడుతున్నాడో చంపడానికి వస్తాడు గుహల్లో దాక్కున్నప్పుడు ఆయన అండి ప్రభు మీరు చదవండి ముప్పై రెండో కీర్తన ఏడో వచ్చిన నీ దాగు చోటు నువ్వే ప్రభా నేను నీ లోపల ప్రభు నా కోట నా కొండ నన్ను సకలాపతి నుంచి కాపాడేవాడు పద్దెనిమిదో కీర్తన అనమాట శత్రువులకి చిక్కకుండా ఆయన నన్ను కాపాడుతారు ప్రభు నా రక్షణ నా దీపం ఇరవై ఏడో కీర్తన కూడా చెప్పుకుంటానండి ద లాడ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్ హోంషల్ ఐఫియర్ ఇఫ్ మై ఎనిమీస్ అటాక్ మీ దే విల్ స్టంబుల్ అండ్ ఫార్ శత్రువులు నన్ను నా మీద దాడి చేస్తే వాళ్ళు పడిపోతారు ఈ మాట మీరు చెప్పాలి ఎందుకంటే దుష్టాత్మలు ఎవర్ మన మీద దాడి చేస్తే అవన్నీ కుప్పకూలి పడిపోతాయి అన్నప్పుడు అది జరుగుతుంది నేను ఇలాగే ప్రార్థన చేస్తాను ముప్పై ఐదో కీతన నాతో పోరాడు నువ్వు పోరాడు ప్రభా నన్ను వెన్నాడు వారి మీదకి నీ డాలు తీసుకొనిరా ప్రభా ను ఖడ్గం తీసుకొనిరా నీ దూతలు నా శత్రువులని తరిమి తరిమి కొట్టుదురుగాక అప్పుడు శత్రువులు పారిపోతూ చీకటి త్రోహపడి జారిపడి మళ్ళా లేవకుందరుగాక వాళ్ళు తవ్విన గోతిలో వాళ్లే పడుద్రుగాక శత్రువులు మన మీద ఏ కుట్రలు పన్నుతే దేవుడు ఆ కుట్రల్లోనే వాళ్ళని పట్టుకొనను గాక హమాన్ కుట్రలు పన్నుతాడు కదండి ఎస్థేర్ గ్రంథంలో యూదుల్ని చంపాలని ఆ తర్వాత మాడికాయ కోసం ఉరి ఉరికంభం తయారు చేస్తాడు చివరికి ఆయన తయారు చేసిన ఉరికంభంలో ఆయననే రాజు ఉరి వేస్తాడనమాట కనుక మనం మనకి రక్షణ కావాలండి దుష్ట శక్తుల నుంచి దుష్టుల నుంచి అనమాట నేను కూడా ఎక్కువ ఇలాంటి ప్రార్థన ప్రభు చెప్తారు మరి అందుకే నీ దూతల్ని పంపించు ప్రభు అని దావేదు మౌనంగా నూట ముప్పై ఒకటో కీర్తం చెప్తానండి దావీదు ఇన్ని ఈ సౌలు ఆ సైన్యంతో వస్తాడు సైన్యాన్ని పంపిస్తాడు ఎక్కడ కనబడితే దావీని పట్టుకోవాలి చంపాలని అప్పుడు దావీదు ఒక గుహలో కూడా దాక్కుంటాడు నూట ముప్పై ఒకటో కీర్తనలు ఏమంటాడంటే పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద ఎలా నెమ్మదిగా నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందో నేను అలా నా దేవుని గుండెల మీద ఆనుకొని ఉంటాను ఇంకా నాకు అంతు పట్టని విషయాలతో నేను సతమతం కాను ఇది అండి ఇప్పుడు మనం చేయాల్సిందనమాట మనం ఇలా ఉండాలి ఒకసారి దావీద్ చెప్తాను ఒకటో సమవేలు ముప్పై అధ్యాయం అనమాట ఇంకా దావీదు అతని అంచర్లు ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా ఫిలిస్తాయి దేశంలో ఆ రాజు వాళ్ళకి సిక్లాగ్ పట్నం ఇస్తాడు కదండి అక్కడ ఉంటారనమాట ఒకసారి వీళ్ళు వేరే చోట యుద్ధానికి వెళ్ళి వచ్చేసరికి అమ్మాలయకీలు వచ్చేసి వీళ్ళందరినీ దావీదు భార్యలని తర్వాత ఆరు వందల మంది ఆయన అనుచరు భార్య పిల్లల్ని దోచుకొని వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళందరూ ఆయన మీద ఎటాక్ అవుతారనమాట ఆయన మీద ఎటాక్ అయ్యి చూడు నిన్ను నమ్ముకొని ఉంటే అదో నీ వల్లనే ఈ అమ్మాలయకి వచ్చి మా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఎన్ని రోజులు దావీతో మంచి సుఖంగా ఉంటారు దావీదికి కష్టం రాగానే వాళ్ళు కూడా దావీదని చంపాలనుకున్నప్పుడు యావే దేవుడు ఆయనని బలపరిచారంట ఆయనే దేవునిలో తనని తాను బలపరుచుకుంటాడంట ఒకటే సమయాలు ముప్పై ఆరులో ఉంటుందన్నమాట నా దేవుడు నా దాగు చోటు నా డాలు ఆయన నన్ను ఆపద నుంచి కాపాడుతారు నా కొండ నా కోట ఎందుకంటే వీళ్ళు కూడా ఆరు వందల మంది తన ఫాలోవర్స్ కూడా తనని చంపాలనుకున్నప్పుడు ఆయన అలా చేస్తాడు ఒక్కొక్కసారి మన పరిస్థితి ఏంటంటే మన సొంత వాళ్ళే మన మీద అటాక్ చేస్తారండి అప్పుడు మనకి ఒకే ఒకరు ఆధారం వేసే ఆధారం నీవే వేసు నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను ఇంకెవ్వరి మీద కాదు నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభాని అప్పుడు దావీ దగ్గర ఒక యాజకుడు అభ్యతారు ఉంటారండి దావీది ఎప్పుడు కూడా యాజకులన్న ప్రవక్తలను అడుగుతాడు మేము యుద్ధానికి వెళ్ళి ఆ అమాలయకుల్ని పట్టుకొని మా ప్రజల్ని మళ్ళీ తెచ్చుకోవచ్చా ప్రభా నువ్వు నాకు జయమిస్తావంటే వెళ్ళు వాళ్ళందరినీ నువ్వు విడిపిస్తా అప్పుడు వాళ్ళు వెళ్తారండి వెళ్తూ ఉంటే చూడండి దేవుడు ఎట్లా సాయం చేస్తారంటే ప్రభావా మాకు సాయం చేయండి అంటే వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు కానీ ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ అమ్మలేకీలు అని అప్పుడు దారిలో ఒక ఆయన జబ్బుతో అలా పడిపోయి ఉంటాడండి అలసి సొలసిపోయి ఆహారం లేకుండా రెండు రోజులు జబ్బుతో ఉంటాడు ఆయన ఒక ఐగుప్తీయుడు అనమాట అప్పుడు దావీది చూసి ఆయనకి ఆహారం ఇచ్చి ఆయనకి మళ్ళీ నీళ్ళు ఇచ్చి అప్పుడు మంచిగా అయిపోయిన తర్వాత ఎవరయ్యా నువ్వు అంటే నేను ఆ మా యజమానుడికి నేను పనివాడిగా ఉన్నాను మేము సిక్లాగ్ పట్టణాన్ని దోచుకొని వెళ్తూ ఉంటే నాకు రోగం వచ్చిందని నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు చూడండి ఇట్లాంటి మనుషులు అయితే ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా అంటే నాకు తెలుసు నేను చూపిస్తా అంటాడు అప్పుడు చూపిస్తారు అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి అమ్మాలేకి వీళ్ళదంతా దోచుకున్నారు కదా తిని త్రాగి తందనాలు ఆడుతూ ఉన్నారంట ఇంకా త్రాగి ఉన్నారంటే ఎంత ఈజీ చూడండి ఎవరైనా చంపాలంటే సైతాన్ కూడా ముందు తాగిపించి తర్వాత చంపుతుంది అనమాట దావీదు కొడుకులతో కూడా అలాగే చేపిస్తుంది అప్షలం వాళ్ళ అన్నయ్య అమ్మోన్ని తాగించి చంపించేస్తాడు ఇంకా దావీదు వాళ్ళతో యుద్ధం చేసి ఇంకా వీళ్ళందరూ ఆరు వందల మంది కదా వాళ్ళ భార్య పిల్లల్ని తన ఇద్దరు భార్యలు అప్పటికే అందరినీ విడిపించుకొని తీసుకొని వస్తాడండి ఎందుకంటే ఆయన దేవునిలో నెమ్మదిగా ఉంటాడు ఇప్పుడు కోడి గుడ్లు లోంచి పిల్ల రావాలంటే కోడి అట్లానే ఉండాలి కదలకుండా ఇరవై ఒక్క రోజులు కదా అప్పుడు పిల్లవస్తుంది మీరు కూడా ఈ కోడి అంటే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ ఆత్మ అన్నమాట అలా ఉన్నప్పుడు మీరు నూతన వ్యక్తిగా మారుతారు పక్షి రాజు చూడండి వృద్ధుడైపోయినప్పుడంట ఆ కొండల మీద సూర్యుని వైపే చూస్తూ అలాగే ఉంటాడంట ఇరవై రోజులు అప్పుడు పాత ఈకలన్నీ రాలిపోతాయంట రాలిపోయి సూర్యుని కిరణాలు పడడం వల్ల అలాగే ఉంటాడు ఇంకో తన పక్షితో అంటే తన భార్య పక్షి రాజు ఉంటుంది కదా తో కూడా సంపర్కం లేకుండా అలాగే సూర్యుని వైపు చూస్తుంటే నూతన బలం వస్తుందంట నూతన ఈకలు వస్తాయంట ఇంకా పైకి పైకి ఎగురుతాడంట కనుకనే ఏష్యా ముప్పై నలభై ఒకటిలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు అలసట్ లేకుండా పరిగెత్తుతారు బడలిక లేక నడక సాగిస్తారు పక్షి రాజులాగా సూర్యుని వైపు అంటే ఏసుప్రభు నీతి సూర్యుడు అండి అలా మనము దేవుని యొక్క వాక్యంలో దాచుకొని కోడి పిల్లలు కూడా గుడ్లు కింద ఉంటాయి కదా వాళ్ళ అమ్మ కింద అలాగే కోడి పిల్లలు అయిన తర్వాత కూడా రెక్కల క్రింద ఉంటాయన్నమాట అప్పుడు గ్రద్ద నుంచి కాపాడబడతాయి అలాగే మీరు కూడా మౌనంగా మోషే సినాయి పర్వతం మీద నలవది దినాలు ఎట్లా గడిపాడో దేవుని వాక్యం వింటూ అలా ఉండండి మీరు బలాన్ని పొందుతారు అలాగే దేవుడు మీ పక్షాన యుద్ధం చేసి మీకు జయాన్ని ఇస్తారు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక మీరు ముప్పై ఏడో కీర్తనలో చెప్తున్నారు ప్రభు నందు మీరు ఆనందించండి మీ భారం ఆయన మీద మోపండి ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేసి మీ కోరికలు తీరుస్తాడు మీరు ప్రభు ఎదుట మౌనంగా ఉండండి అప్పుడు ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు అని వ్రాయబడింది ప్రభా మేము ఈ నలువది దినాలు ఇక్కడ అక్కడ పరిగెత్తకుండా మోషేలాగా సినాయి పర్వతం మీద ప్రభా మోషే మీ సన్నిధిలో మేఘంలో ఎట్లా ఉన్నాడో అలా మీ వాక్యాన్ని విన్నాడో బలాన్ని పొందాడు ప్రభా అలాగే మేం కూడా బలాన్ని పొందాలి మోషే ఆ బలంతో తండ్రి నూట ఇరవై సంవత్సరాల వరకు ప్రజల్ని నడిపిస్తాడు అలాంటి కృపని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇంకోటి కూడా చెప్పారండి ఆపరేషన్ చేసేటప్పుడు లోపల డాక్టర్ క్యాన్సర్ గడ్డలు తీయాలంటే కదలకుండా ఉంటాం కదా కనుక మనం కూడా ఈ నలువది దినాలు కదలకుండా పక్షి రాజులాగా సూర్యుని వైపు చూసినట్లు వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ ఉండండి మీకు బలము మీకు జయము కలుగుతుంది గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే